मरी संख्याबलम एंदुकु वच्चिंदी एवरी वल्ल वच्चिंदी मेमु एप्पुडु प्रश्निंचलेदे इलांटिवि प्रति वारिकी हक्कु उंदे कोंदरु स्ट्रेचर अनि माट्लाडुतुन्नारु मरी ई ओक कुटुंब सभ्युडिकी स्ट्रेचर अनि पक्ककु पेडदामा नेनु रीसेंट गा टीएनआर तो पंचेशानु इंका आ सिनेमा रिलीज कालेदु मुग्गुरु मनगाल्लो तनतो पंचेशानु नेनु तनु అంత యాక్టివ్‌గా ఉన్నవాడు ఎలా పోయాడని నేను చాలా బాధపడ్డాను ఇంకా సినిమా రిలీజ్ కాలేదు ఆయనకి ఈ రోజు 3 లక్షల రూపాయలు మా అసోసియేషన్ నుంచి వస్తున్నాయే మరి అది ఎవరు చేసింది ఎవరి విజన్ అది మరి అందరు కళాకారులు బాగుండాలని కోరుకుంటున్నాం కదా మేము ఎక్కడ పని లోపం లేదు కదా మరి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఏదో పాటలో ఉంది ముందే కూసింది కోయిలాని मरी 3 నెలల ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడే ప్యానల్ అనౌన్స్ చేయడం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా చూసారా మీరు అనౌన్స్ చేయడం ఏంటి దాంట్లో ఫోర్స్ లో ఉన్న వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ లెవెల్ లో ఉన్న వాళ్ళు బైలాస్ ను నొక్కి వక్కాణించే వాళ్ళు మరి వాళ్ళు కూడా ఉన్నారే వాళ్ళు ప్రశ్నించట్లేదేంటి ఏ మీకే మాట్లాడడానికి వచ్చా మీరే హరులా మేము కూర్చోడానికి మాట్లాడడానికి మేము సభ్యత్వం తీసుకోలేదా మరి ప్రతి వాళ్ళు ఈ రోజు 87 మంది మరి సభ్యత్వం తీసుకున్నారంటే మా పనితనాన్ని చూసి తీసుకోవటం లేదా మా మీద అసహ్యం ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది ఏ ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నా కూడా ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు సర్వీస్ చేశారు చేస్తూనే ఉన్నారు ఇక ముందు కూడా అదే ఆశిద్దాం ఇంటికి ఒక ఫోన్ ఉండేది నా ఇంటికి ఫోన్ కావాలంటే 8 ఏళ్ళు ఆగితే ఫోన్ దొరికింది ఈ రోజు ప్రతి ఒక్కరికి 4 ఫోన్లు కావాల్సిన పరిస్థితులు వచ్చినాయి సర్కమ్స్టెన్షియల్ ఇదంతా డేటా పెరిగింది మరి సర్వే చేశారు సర్వే ప్రకారమే కదా మనం ఎవరికి సహాయం చేసినా కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఎవరైనా అర్హులే చేయడానికి మేము ఎప్పుడు కూడా నేను ఐ born and brought up I can proudly say I am a Telugu guy and I born in Telangana so I never commented any time this is the first time I am questioning నేను ఎప్పుడు ప్రాంతీయానికి నేను ఇది చేయలేదు నేను ఈ రోజు నాకు గుర్తింపు వచ్చిందనంటే మా అసోసియేషన్ ద్వారానే వచ్చింది నేను అందుకే నేను ఎప్పుడు కూడా నా నోటి ద్వారా నేను ఎప్పుడు కూడా నేను విభజనకు ప్రో విభజన జరగాలి ప్రపంచంలో కూడా ప్రాతిపదిక ఏంటి మనుషుల ప్రాతిపదిక మీదనే కాన్స్టిట్యున్సీలు అవుతాయి మనుషుల ప్రాతిపదిక మీదనే రాష్ట్రాలు ఏర్పడతాయి మరి ఆ దాన్ని మేము తప్పుపట్టట్లేదు మీరు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా మీరు ప్రాంతీయం కాదు అని మాలో ఎవరైనా అడిగారా మా కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా మీరు ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన ఆవశ్యకత ఏముంది 3 నెలల ముందు అని నేను ప్రశ్నిస్తున్నాను మేము చేసిన దానికి ప్రతి మేము ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడిన దానికి ప్రతి దానికి రిటర్న్గా సమాధానం ఉంది మీరు దేని మీదనైనా ప్రశ్నించవచ్చు పర్సనల్ది ఇక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను కళ్యాణి గారు ఆవేశంలో ఏదన్నా అంటే అనిండొచ్చు బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి కాబట్టి అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ముందే చెప్తాము మీ ముందే చెప్తాము మీరే మాకు వారధి మీరే మమ్మల్ని ముందుకు నడిపించాలి ముందుకు మా అసోసియేషన్ కూడా మీరే నడిపించాలని కోరుకుంటూ మీడియాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.